గౌరవ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు సహచర పార్లమెంట్ సభ్యుడు వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, పెద్దలు హనుమంతరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నల్గొండ ఉమ్మడి జిల్లా నలుమూలలు విచ్చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమానికి వచ్చినందరికీ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 స్థానాలు గెలిపించి 12కి 12 స్థానాలు గెలిపించి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కిల్లాని మరోసారి మీరు నిరూపించవలసింది మనవి చేస్తున్నాను. భారతదేశంలో 2019 పార్లమెంట్ ఎలక్షన్లో ఒక జిల్లా నుంచి 2 ఎంపీలు గెలిపించిన ఘనత మీది అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇక్కడున్న నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, భారతదేశంలోనే ఒక్క జిల్లాలో 2 ఎంపీలు గెలిచిన జిల్లా ఇది. గతంలో చాలా సందర్భాల్లో ఉమ్మడి జిల్లాలో జానారెడ్డి గారి నాయకత్వంలో వెంకటరెడ్డి గారు, నేను, దామోదర్ రెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, అక్కడ ఉన్న అందరం కూడా, ఆనాటి పాల్వాయి గౌతమ్ రెడ్డి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, చక్కిలం శ్రీనివాసరావు గారు, అందరం కూడా ఈ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా 12 12 గెలిచిన సందర్భాలున్న విషయం మనవి చేస్తూ, మిత్రులారా, చాలా దశాబ్దాలుగా ఈ జిల్లా పరిషత్ కానీ ఈ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఒక్క ఈసారి తప్పితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒక్కసారి టీఆర్ఎస్ అడుగుదాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ కొత్త నల్గొండ జిల్లాలో కానీ ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చిండ్రా కొత్తగా అని చెప్పి పని చేస్తున్నా. ఎస్ఎల్బిసి సొరంగం 9 ఏళ్ల పాటు 9 ఇంచులు కూడా ముందుకు కదలలేదు. నల్గొండ నియోజకవర్గానికి మిత్రుడు వెంకటరెడ్డి పోరాటం చేసి సాధించిన ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్ట్ తప్పితే కొత్తగా వీళ్ళు సాధించింది ఏమీ లేదని చెప్పి పనిచేస్తూ, నాగార్జున సాగర్ బై ఎలక్షన్ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర 1.5 సంవత్సరంలో పూర్తి చేయకుంటే రాజీనామా చేస్తానడు. 2 ఏళ్ళు దాటింది. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో లిఫ్ట్లు శంకుస్థాపన చేసిండు. ఒక్క అంగుళం 1 రూపాయి ఖర్చు పెట్టి పని ముందుకు పోలేదు. మిత్రులారా, మిషన్ భగీరథపై 40,000 కోట్లు ఖర్చు చేసిండ్రు. తప్పుడు రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు, ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్లు ఇస్తామని. పార్లమెంట్లో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. మొన్న జిల్లా పరిషత్ మీటింగ్లో, నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు నీళ్లు రావడం లేదని మొరబెట్టుకుంటున్నారు. ఎక్కడికి పోయినాయి 40,000 కోట్ల రూపాయలు? నల్గొండ జిల్లాలో ఎండాకాలం మొదలే కాలేదు, అప్పుడే నీళ్ల కొరత మొదలైంది. మిత్రులారా, నల్గొండ జిల్లాలో సరిహద్దుల్లో ఎవరి పాత్ర ఉంది అక్రమ ఇసుక వ్యాపారానికి? ప్రతిరోజు 100 కోట్ల ఇసుక వ్యాపారం ఈ మంత్రులు, ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదనడుతున్నా. కోదాడు ప్రాంతం నుంచి పోలీసులు, మైనింగ్ వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుంటారు? ఆంధ్ర నుంచి హైదరాబాద్కి ఈ జిల్లాలో అక్రమ ఇసుక తరలుతుంటే మరి పోలీస్ శాఖ వాళ్ళు, మైనింగ్ శాఖ వాళ్ళు ఎవరి మాట విని నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, నల్గొండ జిల్లాలో ఇక్కడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, టీఆర్ఎస్ ప్రజాపతి వాళ్ళ మేనిఫెస్టో ఒకటే, శాండు, ల్యాండు, మైన్సు, వైన్సు. ఇసుక దందాలో నైపుణ్యం, భూములు కబ్జాలు,
మైన్లు వైన్ షాప్ల వ్యాపారం తప్పితే ఏమాత్రం ప్రజలపై దృష్టి సారించలేని చెప్పి పనిచేస్తున్నారు. చివరిగా నిరుద్యోగ సమస్యపై కొన్ని అంకెలతో సహా మీ అందరికీ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలకు మీరు వివరించాల్సి వస్తుంది. కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, టిఆర్ఎస్ అధికారంలో ఉందంటే కేవలం కేవలం మన యువత విద్యార్థులు ఆత్మ బలిదానం వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం, టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. 1200 మంది యువత ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం. ఈరోజు 9 ఏళ్ల తర్వాత తెలంగాణలో నిరుద్యోగ సమస్య రెట్టింపైంది. తెలంగాణ ఏర్పడ్డ సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 12 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ చదువుకున్న నిరుద్యోగులు 25 లక్షల మంది ఉన్నంటే కేసీఆర్ ఇది నీకు సిగ్గుచేట్టు కాదా అని చెప్పి నేను మనం చేస్తున్నా. తెలంగాణలో ఈరోజు 40 లక్షల మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎస్ఐ పోస్టులకి పోలీస్ శాఖలో, జైలు శాఖలో, ఎక్సైజ్ శాఖలో 100 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఈ అంకెలు మీరు వినాలి. ఉద్యోగాల నోటిఫికేషన్ 100లకు ఇస్తే 12 లక్షల మంది అప్లై చేసినారు. అంటే ఏ స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉందో అర్థం చేయండి. గ్రూప్ వన్ పోస్టులకి 2.5 లక్షల మంది అప్లై చేసినారు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఎవడమ్ముకుండో పేపర్ తెలియదు. కానీ ఈ ప్రభుత్వం, ఈ టిఆర్ఎస్ పార్టీ అసమర్థతకి, అవినీతికి పరాకాష్ఠ పేపర్ లీకేజ్కి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడవు? ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పేపర్ లీకేజ్ కంట మరొక దుర్మార్గమైన దుష్టమైన చర్య ఉండదు. లక్షలాది మంది తమ్ముళ్ళు చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎవడో పేపర్ అమ్ముకుంటాడు. ఇది టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు మనం చేస్తున్నాం. చివరిగా మిత్రులారా, ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ విషయం చెప్పాలి. ఆ రోజు మా కృషి వల్ల, వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు మా కృషి వల్ల ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక విశాలమైన క్యాంపస్లో అద్భుతమైన బిల్డింగ్స్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈరోజు 2012 నుంచి ఈరోజు వరకు ఒక్క రిక్రూట్మెంట్ చేయక ప్రొఫెసర్ లేరు, టీచర్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు. 2000 మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్క ఉపాధ్యాయునికి 2 సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో 4000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీ ఉంది. మరి దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పి మనవి చేస్తూ, మిత్రులారా, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సరి అయిన సమయం రాక ఈరోజు 3000 కోట్ల రూపాయలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా సంస్థలకు బకాయిలు బయట, ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటని మనం చేస్తాను. మిత్రులారా, ఈ నిరుద్యోగ నిరసన ద్వారా తెలంగాణలో మా తమ్ముళ్ళకి, చెల్లెలకి అన్యాయం జరుగుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మా గొంతు విప్పి ముందుకొస్తున్నాము. నిరుద్యోగులు రాష్ట్రంలో 3016 రూపాయలు నిరుద్యోగ భృతి డిసెంబర్ 2, 2018కి ఈ ముఖ్యమంత్రి చెప్పిండు. డిసెంబర్ 2018కి ఈరోజుకి 1 రూపాయి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న మా తమ్ముళ్ళకి, చెల్లెలకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు బకాయిగా
ఈ కేసీఆర్ ప్రభుత్వం బకాయిగా నిరుద్యోగ భృతి మొత్తం బకాయిలు ఇవ్వంది. మరి వాళ్ళకి మీ ఓటు అడిగే అర్హత లేదనే విషయం మరోమారు మనవి చేస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న నల్గొండ కుటుంబ సభ్యులందరికీ, నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా మీ ఉత్తమన్నగా నేను చేతులెత్తి దండం పెట్టి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి చేతులెత్తాలే. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అవతల లాగులు నడవాలే. కాంగ్రెస్ పార్టీ జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.